कांग्रेस सीनियर नेता शबीर अली गारु मनतो उन्नारु। शबीर अली गारु टीआरएस कास्ता बीआरएस गा मार्चाली, देशंलो राजकीयाल्लो शून्यत उंदी, बीजेपी कांग्रेस राजकीयाल्लो अवुटडेटेड अनि चेप्पि केसीआर निर्णयान्नि निन्न समावेशान कूडा एर्पाटु चेशारु। दानि एट्ला चूस्तारु मीरु? నేను ఈరోజు పేపర్లో చదివిన తర్వాత బీఆర్ఎస్ అంటే గ్రేటర్ హైదరాబాద్లో అప్పుడప్పుడు 3-4 సంవత్సరాలకు ఒకసారి బీఎస్ఆర్ అని ఇస్తుండే, అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నట్టు. అట్లనే కేసీఆర్ కూడా ఈ బీఎస్సి అనౌన్స్ చేసిండేమో అని అనుకున్నాను. తర్వాత ఆయన డీటెయిల్స్గా చదివితే ఎట్లా అనిపిస్తుందంటే, ఇప్పుడే మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక జోకర్గా మాటి మాటికి జోక్స్ చేసేటట్టుగా ఈయన ఎన్నిసార్లు చెప్పినాడు, ఇక ఢిల్లీకి పోతున్నా, ఇప్పుడు భూకంపం తీసుకొస్తాను, నేషనల్ ఫ్రంట్ పెడతాను, సపరేట్ 3వ ఫ్రంట్ పెడతాను, ఇదో ఒకటి 4వ ఫ్రంట్ అన్నట్టు, ఇదొక జోక్, ఏప్రిల్ ఫూల్ అన్నట్టు, ఇదొక బీఎస్ఆర్ అనేది ఒక ఫూలింగ్ చేస్తున్నాడు తప్ప దీన్ని పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రజలు ఈయనకి విఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, ఈయనకి కానీ కుటుంబానికి కానీ. నిన్న చూసినారు సిరిసిల్లలో జగిత్యాలలో ఆయనే సొంతంగా ఆయన కాన్స్టెన్సీలో కానీ ఆయన చిడిచిల్ల జిల్లాలో కానీ కేటీఆర్ గారికే చెప్పులతో రైతులు చూపించి కొట్టేందుకు పోతే ఈ రైతులకు అరెస్ట్ చేస్తున్నారు. ఆమె సిస్టర్ కవిత గారికి ఆయన ముఖ్యమంత్రి బిడ్డకు అక్కడ నిజామాబాద్లో రైతులు ఆమె మీద ఎదురు తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఇక ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది. ఇక విఆర్ఎస్ అని పోతాడని భయంతోనే ఈ బీఎస్ఆర్ అని ఇంకోటి అని పెడుతున్నాడు తప్ప దాన్ని పెద్ద ఇంపార్టెంట్ ఇచ్చే అవసరం లేదు. ఇది ఒక గిమిక్. ఇంకోటి, ఈయన ఇక్కడ ఉన్నప్పుడు సెక్రటరీలో 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పోయినప్పుడు గతంలో యూపీఏ 1లో ఆయనే యాజ్ ఎ మినిస్టర్ ఫర్ లేబర్గా ఉన్నప్పుడు ఆయన కూడా అప్పుడు సిపిఎం సిపిఐ పార్లమెంట్లో నేను అగ్రెస్ట్గా మాట్లాడినాను. ఎక్కడున్నాడు లేబర్ మినిస్టరు, సెంట్రల్ లేబర్ మినిస్టరు? అసలు పార్లమెంట్కు రాడు. అసం పార్లమాకు ఆయన లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కలవడు, ఇంటి దగ్గర కలవడని అప్పుడున్న సిపిఐ సిపిఎం నాయకులు లోక్సభ రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. అప్పుడే నువ్వు చేయలేదు, ఇప్పుడు 5 సంవత్సరాలు పోలేదు, ఫామ్ హౌస్ అని ప్రపంచం ఉన్నది. ఇక ప్రపంచం నుంచి చెప్తారు ఉర్దూమే బోల్తే ఈ మెండుకు కువేమే బయటికి ఏ మీరు దునియా హే తో కేసీఆర్ బి ఏ సమాజరాగే ఇదే నా ప్రపంచం, ఫామ్ హౌస్ నా ప్రపంచం అని ఇక ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమో చచ్చిపోయిన పార్టీ, బీజేపీనేమో మతాన్ని రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొడుతుంది. ఈ రెండు పార్టీలకు స్వస్తి చెప్పాలంటే ఒక దేశం అభివృద్ధి చెందే ఎజెండా కావాలి, అది టీఆర్ఎస్ తోటి సాధ్యం అంటున్నాడు కేసీఆర్. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ జరిగిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల గెలుచుకుని వచ్చింది, కేరళలో కానీ రాజస్థాన్లో కానీ. మరి నిన్న రాత్రికి కూడా రిజల్ట్ వచ్చిన దాంట్లో కూడా 3 రాజస్థాన్లో 3 గెలిచింది, మా మహారాష్ట్రలో గెలిచింది, ఎక్కడెక్కడ మనం అనుకున్నాము అన్ని చోట ఎన్ని సీట్లు అఫీషియల్ ఇచ్చింది ఒక్కటి కూడా ఓడిపోలే, అన్ని 10 సీట్లు రాజ్యసభ ఎంపీలు గెలిచి వచ్చినారు. అది రాత్రికి రిజల్ట్ వచ్చింది. ఇంకేం చెప్పాలా కేసీఆర్ గారికి? భవిష్యత్తు రాజకీయాలన్నీ మార్చడం టీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది, కాంగ్రెస్తో కాదు అంటున్నారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయాలు ఏంటి? ఆయనకు ఫస్ట్ ఇంత జ్ఞానం ఉంటే 15 దినాల నుంచి ఈ రాష్ట్రంలో మరి మైనర్ బాలికల మీద గ్యాంగ్ రేప్ జరుగుతూ ఉన్నది, జూబ్లీ హిల్స్ అలాంటి హార్ట్ ఆఫ్ ది సిటీలో జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో ఈ 15 డేస్లో 9 గ్యాంగ్ రేప్స్ కేసులు జరిగిన ఆయన లా అండ్ ఆర్డర్ అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది, ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ ఇప్పటి వరకు తీసుకోలేదు, కనీసం ఆ బాధ్యతల కుటుంబాల దగ్గరికి పోలేదు, కనీసం పిలిపించుకొని కూడా మాట్లాడలేదు. ఆయన కానీ హోమ్ మినిస్టర్ కానీ కేటీఆర్ కూడా పోలేదు కుటుంబ వ్యక్తులు. వీళ్ళ దేశానికి పాలించే వాళ్ళు సిగ్గు శరం ఉండాలా? అంత పెద్ద సీరియస్ వాళ్ళకు తీసుకోవద్దు, వాళ్ళది టైం ఖతమైంది. ఇవాళ విఆర్ఎస్ తీసుకుంటారు, ప్రజలు ఎక్కడ పంపాలో చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ తీసుకునేటువంటి సమయం దగ్గర పడింది కాబట్టి బీఆర్ఎస్ అనే ఒక కొత్త నాటకాన్ని కేసీఆర్ తెరమీదికి తీసుకొచ్చారు. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి షబ్బీర్ అలీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ గాంధీభవన్ నుంచి.